చాడు వచ్చాడు ఒక లీడరు, దక్కన్ రాష్ట్రం కాసే దమ్మున్నోడు. వచ్చాడు వచ్చాడు ఒక లీడరు, దక్కన్ రాష్ట్రం కాసే దమ్మున్నోడు. గుణమేమో పసిబాలుడు, రణరాజా నీతిజ్ఞుడు, భరతులకు శ్రీరాముడు, శిశుపాలులకు కృష్ణుడు. మోసే భూమైనాడు, కాసే పంటైనాడు, మము కాపాడే సామైనాడు. వచ్చాడు లీడరు, దక్కన్ రాష్ట్రం కాసే దమ్మున్నోడు. కష్టం ఉంది అంటూ ఓ కబురే ఇచ్చామంటే దైవం కన్నా ముందే వచ్చి ధైర్యాన్నిస్తాడు. విద్యా వైద్యం కోసం దుఃఖంతో ట్విట్టే చేస్తే అంబులెన్స్ వేగం కానీ వచ్చేస్తాడు. సత్తా సంద్రాలను దాటాడు, అభివృద్ధిని తెచ్చాడు, ఆ కష్టం తానే చేశాడు, ఫలితంలో భాగం ఇచ్చాడు. చాడు వచ్చాడు వచ్చాడు ఒక లీడరు, దక్కన్ రాష్ట్రం కాసే దమ్మున్నోడు. వెల్కమ్ టు H6 న్యూస్. ఈరోజు మన స్టూడియోలో జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అయిన డాక్టర్ మైఫోష్ మహేష్ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. మరి రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా వారి జర్నీ ఎలా స్టార్ట్ అయింది, మరి మైఫోష్ ఈ టీం ఎలా స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది, వారి మాటలని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఓకే సార్, ఎలా ఉన్నారు? సార్, జనసేన పార్టీలో మీ వంతుగా ఎప్పటి నుంచో మేము చూస్తున్నాం. ఆల్మోస్ట్ ప్రజారాజ్యం పార్టీ నుంచి మీ వర్క్ ఏంటి, ప్రజల సమస్యలపైన మీ పోరాటాలు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో సేవా కార్యక్రమాలు, సోషల్ సర్వీస్ అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చే వ్యక్తి మైఫోర్స్ మహేష్. సో ఏంటి సేవా కార్యక్రమాలు చేయడానికి కానీ మైఫోర్స్ టీం ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది సార్? థ్యాంక్ యూ. అంటే మీరు మెన్షన్ చేసినట్టు ప్రజారాజ్యం, అంటే ప్రజారాజ్యం వ్యవస్థాపకులు మా బాస్ అంటారా, మా ఇన్స్పిరేషన్ అంటారా, చిరంజీవి గారు. మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా మాకు మా చిన్నతనం నుంచి కూడా సేవ, సమాజ సేవ అనేది తెలిసిందంటే అది కేవలం మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి. సో ఆయన నుంచి మేము నేర్చుకున్నది మనం బతకడమే కాదు, 10 మందికి సాయం చేయాలా, ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ కానీ ఈ హెల్త్ క్యాంప్స్ కానీ ఇవన్నీ కూడా చిరంజీవి గారి ద్వారా మాకు అలవడించుకున్న ఒక క్యారెక్టర్ డిజైన్ అయింది. ఆయన చూసే మేము మా క్యారెక్టర్ అనేది డిజైన్ అయి ఉంటుంది అన్నమాట. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది చిరంజీవి గారు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్లో భాగంగా ప్రజారాజ్యంలో పనిచేసాం. ఆ తర్వాత జనసేన పుట్టే ముందు మేము సోషల్ సర్వీస్ ఇట్లా ప్రోగ్రామ్స్ చేయడానికి ఒక మాకు ఐడెంటిటీ కానీ ఒక బ్యానర్ కానీ కావాలి కాబట్టి మైఫోర్స్ అనే సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. మైఫోర్స్ అనే సంస్థ ఏంటంటే, నాకు మామూలుగా ఒక సిద్ధాంతం ఉంటుంది, కులం మతం ప్రాంతం అనే వర్డ్స్ నాకు నచ్చవు. కులం అనేది నాకు నచ్చనే నచ్చదు. మెయిన్ కారణం పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ జనసేన పార్టీలో కానీ అటాచ్ అవ్వడానికి ముఖ్య ఉద్దేశం అది. ఏకైక పార్టీ నాకు తెలిసి భారతదేశంలో కుల మత ప్రస్తావనలు చాలా తక్కువ ఉండి కులగిజ్జి లేని పార్టీ జనసేన పార్టీ, అదొకటి ముఖ్య ఉద్దేశం. సో మైఫోర్స్ అనేది కుల మత ప్రాంత వివాద సంబంధం లేకుండా మానవత్వమే లక్ష్యంగా అనేసి మైఫోర్స్ అనేది స్టార్ట్ చేశాం. సో ఆ మైఫోర్స్ ద్వారా ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది సార్? మైఫోర్స్ సంస్థ అంటే ఈ సేవా కార్యక్రమాలు కానీ సోషల్ సర్వీస్లో కానీ ఎన్నో అవార్డులు, డాక్టరేట్ కూడా సాధించారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఖచ్చితంగా సమాజంలో ఎవరికైనా కూడా మంచి పేరు తెచ్చుకోవాలనేది ఉంటుంది. నేను చెప్పినట్టు చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ వల్ల సోషల్ సమాజంలో సమాజానికి మనవంతు తోడ్పాటు అందివ్వాలని. మనం ఏదో ప్రతి ఒక్కరిని ఏమి మనమేమి ఉద్ధరించలేము, కానీ చిన్న చిన్నవైనా కూడా సోషల్ సర్వీస్, ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం ఎంతోమంది ఈ సమ్మర్లో వాటర్ క్యాంప్స్ పెట్టడం, ఫుడ్ క్యాంప్స్ పెట్టడం, హెల్త్ క్యాంప్స్, బ్లడ్ క్యాంప్స్. రక్తం అందక ఈరోజు కొంచెం బెటర్ ఉంది, కానీ అప్పట్లో చాలా అవస్థలు, రక్తం అందక చనిపోయేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. సో అట్లాంటి టైంలో మేము బ్లడ్ క్యాంప్స్ చేసి, ఇప్పుడు మీరు చెప్పినట్టు డాక్టరేట్ కూడా నేను ఆర్గన్ డొనేషన్ క్యాంప్ అనేది
మేము ప్లాన్ చేస్తే ఆల్మోస్ట్ 600+ మెంబర్స్, దాంట్లో ఆర్గన్ డొనేషన్కి వాళ్ళ యాక్సెప్టెన్స్ సర్టిఫికేట్ చేయడం జరిగింది. బ్లడ్ డొనేషన్స్ అయితే ఇప్పటివరకు సుమారు 5-6 వేలకు పైన బ్లడ్ యూనిట్స్ మన మైఫోర్స్ ద్వారా ఇచ్చేయడం జరిగింది. హెల్త్ క్యాంప్స్ అయితే దగ్గర దగ్గర 20, అంటే ఒక్క నియోజకవర్గం. మామూలుగా ఏమంటే పొలిటికల్ ఆస్పిరెన్స్ ఉండే వాళ్ళు చేస్తారు సోషల్ సర్వీస్ పొలిటికల్ ఆస్పిరెన్స్ కోసం, అటు చేసే వాళ్ళు ఒక కాన్స్టిట్యున్సీలో చేస్తారు. కానీ మేము ఓన్లీ మదనపల్లి కానీ తంబాలపల్లి, పుంగనూరు, పీలేరు, ఆ పడమటి నియోజకవర్గం అన్నింటిలోనూ చేసాం. ఏమంటే ఆ ఆస్పిరెన్స్ కోసం, ఆ పొలిటికల్ ఆస్పిరేషన్ కోసం కాదు, సమాజంలో ఖచ్చితంగా మన వంతు సేవ చేయాలా. చిరంజీవి గారి కానీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో భాగంగా కష్టాలు ఉన్న ప్రతి ఒక్కరికి తోడుపాటుని ఇవ్వాలని. ఇదైతే పవన్ కళ్యాణ్ గారిలా మేము చేయలేం, కానీ 5 లక్షలు 1 కోటి రూపాయలు ఇచ్చేసే అంత ఇది కాకపోయినా మా స్థాయిలో ఖచ్చితంగా ప్రజలకి సమాజ సేవలో భాగంగా సమాజ సేవ చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తాం. ఈ ఒక జీవితాన్ని ఇచ్చినందుకు అది ఒక పే బ్యాక్ లాగా సొసైటీకి. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వర్క్ చేస్తున్నారు. సో ప్రజారాజ్యం పార్టీ ఏర్పడినప్పటి నుంచి మీరున్నారు, అంటే మెగా ఫ్యామిలీ మీద అభిమానంతో ఉన్నారా, లేకపోతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చాయా, లేదు అంటే మీరు ఓన్లీ ఒక పొలిటికల్ లీడర్గా రాజకీయ నాయకుడిగా ఎదగాలి అన్న కోరికతో వచ్చారా సార్? పాలిటిక్స్ మంచి క్వశ్చన్ అడిగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే రాజకీయం కోసం జనసేన చాలామందికి అవసరం ఉంటుంది, ఎందుకంటే ఒక పార్టీ అండా చాలామందికి అవసరం ఉంటుంది. కానీ మాకు జనసేన వల్ల రాజకీయం, జనసేన కోసం రాజకీయాల్లో ఉన్నాం మేము, పవన్ కళ్యాణ్ గారి కోసం రాజకీయాల్లో ఉన్నాం. ప్రజారాజ్యంలో ఏదైతే చిరంజీవి గారి ఒక అంత గొప్ప వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకోలేమనే బాధ మాకు ఇప్పటికీ ఉంటుంది. ఎందుకంటే మీరు గమనిస్తే చిరంజీవి గారిని అందరూ ఫ్లాప్ పొలిటీషియన్ అంటారు, కానీ ఒక రజనీకాంత్ కానీ, అమితాబ్ బచ్చన్ కానీ, కమల్ హాసన్ కానీ, కర్ణాటకలో ఉపేంద్ర లాంటి వాళ్ళు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళు ఎవ్వరు కూడా ఫస్ట్ ప్రజారాజ్యం వేసినంత ఇంపాక్ట్ ఎవరు వేయలేదు. ప్రజారాజ్యం ఎక్కడికి పోయినా ప్రభంజనం. రాజశేఖర రెడ్డి కానీ, అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళు వేసిన ఆ పొలిటికల్ టాక్టిక్స్లో చిరంజీవి గారు కొంచెం మృదు స్వభావం, మంచి వ్యక్తి కాబట్టి దాంట్లో ఇరుక్కుపోయారే కానీ, లేకపోతే ప్రజారాజ్యం అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేసేది. ఎందుకంటే అప్పుడు వచ్చిన ఓట్ షేరు చాలా పెద్దది ఒక వితిన్ 8 మంత్స్లో. కానీ ఎవరో ఎదుటోళ్ళు వేసిన, ప్రత్యర్థులు వేసిన ఆ వలయంలో చిక్కుపోయినాడు చిరంజీవి గారు. ఎందుకంటే ఆయన కొంచెం మృదు స్వభావి, అంత టాక్టిక్స్ మనిషి కాదు. కానీ మీరు మార్క్ మై వర్డ్స్, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి మన సౌత్ ఇండియాలో పొలిటీషియన్స్ అంటే కొంచెం కేంద్రం కూడా కదిలే పొలిటీషియన్స్, అంటే భయపడే విధంగా ఉండే పొలిటీషియన్స్ అంటే కర్ణాటక నుంచి దేవేగౌడ గారు కానీ, తమిళనాడు నుంచి కరుణానిధి కానీ, ఆంధ్ర నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇలాంటి వాళ్ళందరినీ ఎంత మేధోశక్తి ఉంటుందో మేము దగ్గర నుంచి చూస్తానంగా చెప్తాను. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి రోజు అంటూ వచ్చిన పొద్దు వీళ్ళందరికంటే కూడా ఒక కొత్త రాజకీయాన్ని నేనేం నమ్ముతానంటే, ఒకరోజు భారతదేశ రాజకీయాల దిక్సూచిని మార్చగల నేత పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా నమ్ముతాను. ఇది ఇప్పుడు వినే వాళ్ళకి వేరే విధంగా ఉండొచ్చు, ఒక్కరోజు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రూవ్ చేస్తారు. ఆ రోజు కోసం మేము ఆ రోజును సాధించడం మేము ధ్యేయంగా మేమైతే పనిచేస్తాం. ఓకే, మరి మీరైతే మీ వంతు పాత్ర పోషిస్తున్నారు, జనసేన పార్టీ జెండా మోసినప్పటి నుంచి నిత్యం ప్రజల్లో ఉంటున్నారు, జనం కోసం జనసేన రీసెంట్గా చూసుకున్న పాదయాత్రలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రాబ్లమ్స్ అడిగి తెలుసుకుంటున్నారు, వాటి గురించి ఓన్గా మీరే ఒక ఫ్రీడమ్ ఫైటర్ లాగా ఫైట్ చేస్తున్నారు సమస్యల మీద. సో అసలు మీరు వెళ్ళినప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ మీ వద్దకు వచ్చినాయి, అంటే వాళ్ళు చెప్పేది వేరుగా ఉంటాయి సార్, లేదా మీరు ఓన్గా వెళ్ళి చూసింది వేరుగా ఉంటుంది, సో మీ కళ్ళారా చూసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అంటే మీరు పాదయాత్ర చేసిన ఏరియాలో? నేను ఇప్పుడు ముందు గవర్నమెంట్స్కి ఈ గవర్నమెంట్కి డిఫరెన్స్ ఏముందంటే, ముందు గవర్నమెంట్స్ ఎన్ని కూడా ఎంత కరప్షన్ ఉన్నా ఏమున్నా కూడా మినిమం నీడ్స్ అనేటివి, ఇప్పుడు రోడ్లు, కాలువలు, ఈ ట్యాప్ కనెక్షన్స్ ఇవి అనేటివి కంటిన్యూస్గా జరుగుతూ ఉండేటివి. వైఎస్ఆర్సీపీ ఏమైపోయిందంటే ఈ నవరత్నాలు అనే మోజులోనో లేకపోతే వీళ్ళు ఈ ఫ్రీగా ఇచ్చే దానిలో పడిపోయి, సంక్షేమ పథకాల్లో పడిపోయి రోడ్లు వేయరు, కాలువ వేయరు. మీరు నమ్మరు, అసలు కొన్ని పల్లెల్లో కానీ మున్సిపాలిటీ, మా మదనపల్లి అనేది మున్సిపాలిటీ, గ్రేడ్ 1 మున్సిపాలిటీ, అట్లాంటి ఏరియాలో ఒక 2 వార్డులు ఫస్ట్ సెకండ్ వార్డ్ అనేసి నాకు తెలిసి 10% రోడ్స్ కూడా ఉండవు, 10% లైట్లు కూడా ఉండవు, 10% చరండీలు ఉండవు. వాన్లు వస్తే వరదల్లో మునిగినట్టు మునిగిపోతారు. మదనపల్లి ఒకప్పుడు వరదలు వచ్చి చాలా ఇబ్బంది పడిన ప్రాంతం. వాన్లు మోస్తారు, వర్షాలు పడినా కూడా వాళ్ళు బయటకు రాలేరు. సుమారు నడుము కంటే ఎక్కువ వాటర్లో ఉండాల్సి వస్తుంది, మురుగునీటిలో ఉండాల్సి వస్తుంది. వాళ్ళకు గుట్ట ప్రాంతం,
మీరు 40 ఇయర్స్ దాటిన ఎవరికి కూడా మోకాళ్ళు పనిచేయవు, రోడ్లు ఉండవు కాబట్టి వాళ్ళు ఎక్కలేరు పాపం. కొంతమంది అయితే నీళ్లు బింది తెచ్చుకోలేక, నేను నిజంగా పాదయాత్రలో ఎంత కదిలిపోయానంటే ఇప్పటికీ గ్రేడ్ 1 మున్సిపాలిటీలో కూడా ఇంత దయనీయమైన పరిస్థితి ఉందా అని. అందుకోసమని నేను అన్నిసార్లు పోలీసులు ఎంత నిర్బంధించినా ఎంత ఇది చేసినా నిరాహార దీక్షలు కానీ రిలే నిరాహార దీక్షలు కానీ చేసి మాకు పవర్ లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు పవర్ ఇచ్చిన పవర్ ఏంటంటే మాకు, ఇప్పుడు నేను ఎమ్మెల్యేని కాదు కానీ నా వల్ల నేను పోరాడడం వల్ల 6 కోట్ల వరకు వర్క్స్ చేయించగలిగిన నేనేమనుకుంటానంటే ఇంక ఎమ్మెల్యే అయితే మాత్రం ఇంకేం చేస్తాం, అంతకుమించి ఏం చేస్తాం, మనకేం చెక్ పవర్ ఉండదు ఎమ్మెల్యే అయినా కూడా. సో మనం వర్క్ చేయించడమే మనకు. సో నేను ఆ విషయంలో నేను సక్సెస్ అయినా అని పవన్ కళ్యాణ్ గారు కూడా నేను అదే చెప్పా, అన్న మీరు ఏదో పవర్ ఇల్లదేమో అనుకున్నారు, ఎవరికి ఇల్లదేమో నాకు మస్తుగా పవర్ ఇచ్చారు, ఎందుకంటే ఎక్కడ పోయినా పోలీసు వాళ్ళు ముందు ఉంటా ఉన్నారు, అలాగే ఈ గవర్నమెంట్ శాంక్షన్స్ జరుగుతున్నాయి, నా వల్ల వర్క్స్ జరుగుతున్నాయి, ఎక్కడ ఏ ప్రాబ్లమ్ని మనము అడ్రస్ చేసినా కూడా దాన్ని ఖచ్చితంగా అధికారులన్నా నాయకులు ఇచ్చేయకుండా కూడా అధికారులన్నా భయపడి ప్రజలకి న్యాయం చేస్తూ ఉన్నారు. సో మనం ఏ సమస్య టేకప్ చేసినా కూడా అది క్లియర్ అవుతుంది ఎంతో కొంత. సో ఇంకా దానికి మించి పవర్ ఏముంది, అదే కదండి పవర్, ప్రజల కోసం పనికి వచ్చేదే పవర్, అది మనం చేయగలుగుతున్నాం. సో అది మొన్న పవన్ కళ్యాణ్ గారికి కలిసినప్పుడు నేను అదే చెప్పాను, థ్యాంక్ యూ అన్న మాకు పవర్ ఇచ్చారు, మన పార్టీ పవర్లో లేకపోయినా మాకు పవర్ ఇచ్చారు మీరు, అది పవన్ కళ్యాణ్ గారి మనిషి అంటే, లీడరు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇవన్నీ కాదు, పవన్ కళ్యాణ్ గారి మనిషి అంటే ఆ ఒక సిన్సియారిటీ ఉంటుంది. అయ్యో ఆయన సిన్సియర్, ఆయన మనుషులు కూడా సిన్సియర్ అనేది ఉంటుంది, అధికారుల్లో కూడా భయం ఉంటుంది, ఆపోజిట్ వైసీపీ నాయకుల్లో కానీ కూడా బయటకు చెప్పుకోరు, ఎందుకంటే జనసేనని పెద్దగా చేయడం ఎవరికి ఇష్టం ఉండదు, ఎందుకంటే మూడో పార్టీ పైకి వస్తే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజాయితీపరుడు, కక్కుర్తి పడ్డు వీళ్ళలాగా. సో జనసేన పార్టీ అనేది నిలదొక్కునేదంటే మిగతా పార్టీలు భవిష్యత్తు ఉండదు, దానికోసమని ఎవరు కూడా పవన్ కళ్యాణ్ ఎండారెస్ చేసేకి పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి అని ఎక్కువ వాళ్ళ మనసు ఒప్పుకోదు. ప్రతి ఒక్కరికి తెలుసు పవన్ కళ్యాణ్ గారు గొప్ప వ్యక్తి, ఆయనతో కలుద్దాం, మా కూతురు పెళ్ళికి పిలుచుకుందామని. ఎంతమంది మినిస్టర్లు వాళ్ళ కూతుర్లు పెళ్ళిళ్ళకి వాళ్ళ ఇళ్ళకి పిలుచుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ ఉంటారు, అది వాళ్ళ బతుకాదారవా. సో అట్లాంటి వ్యక్తి ఖచ్చితంగా ఒకరోజు ఇదవుతాడు. దానిలో భాగంగా నా పాదయాత్ర అయితే నాకు ఇచ్చిన మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే 120 రోజుల పైన పాదయాత్ర చేసాం. పాదయాత్ర అందరూ చేస్తారు కానీ నా పాదయాత్ర స్పెషాలిటీ ఏంటంటే 6 కోట్ల వరకు వర్క్ శాంక్షన్ చేయించడం అనేది నాకు నిజంగా చాలా తృప్తినిచ్చింది. ప్రజలకే న్యాయం చేయగలిగారు సార్. మరి పాదయాత్రలో మీ వంతుగా మీరు ప్రజల సమస్యల పైన పోరాడారు, సమస్యల పరిష్కారం దిశగా కృషి చేశారు. సో ప్రతి నియోజకవర్గంలో ఇదే స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు పాదయాత్రలు చేసుకుంటూ ఉన్నారు జనం కోసం జనసేన అని. మరి ఇంతకు ముందు చూసుకుంటే కేతమ్ రెడ్డి, వినోద్ రెడ్డి ఇలానే పార్టీలో వర్క్ చేశారు, ప్రజల సమస్యల దగ్గరికి వెళ్ళారు. మరి పార్టీ మారాల్సి వచ్చింది అంటే ఓన్లీ పార్టీ సపోర్ట్ చేయడం లేదు, మేము ఎంత కష్టపడ్డా నాయకులకి కార్యకర్తలకి పైన పార్టీ నుంచి గుర్తింపు రావట్లేదు అంటున్నారు. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అమ్మ కేతమ్ రెడ్డి, వినోద్ రెడ్డి నాకు అత్యంత సన్నిహితుడు, నా స్నేహితుడు కూడా. ఇలా కేతమ్ రెడ్డి ఆలోచిస్తున్నాడు అని చెప్పినప్పుడు నేను చెప్పాను, ఎందుకంటే కేతమ్ రెడ్డి కంటే కూడా నేను జనసేన పార్టీలో సీనియర్, ముందు నుంచి పనిచేస్తానని సీనియర్ని, మేము ఇంకా ఎక్కువే కష్టపడినాం. కానీ ఒకటి ఉంటుంది, కేతమ్ రెడ్డి కానీ నేను కానీ ఎవరన్నా కానీ జనసేన పార్టీలకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఫస్ట్లో ఏం చెప్తాం, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిని చేసుకోవడమే మా ఉద్దేశం, మా ధ్యేయం అని చెప్పి. ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాకనే నువ్వు అలుగులు, నువ్వు హట్ అవుతున్నావు, నాకు న్యాయం జరగలేంటే దానికి ఏం అర్థం? నువ్వు పవన్ కళ్యాణ్ ఇంకా ముఖ్యమంత్రిని చేయలే. ఈరోజు మై ఫోర్స్ మహేష్ అనే కూడా కానలేండి, నేను పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడే నేను సక్సెస్ అయినట్టు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అయ్యాక నాకు ఏదన్నా చేయట్లేదో లేదో పవన్ కళ్యాణ్ గారు నన్ను పట్టించుకోవట్లేదు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. మన బేసిక్ థాట్ ఏంది, ఫస్ట్ జనసేన పార్టీ ప్రభుత్వం రావాలా, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలా, తద్వారా రాష్ట్ర ప్రజలు జీవితాలు మెరుగుపడాలనేది. అదే నెరవేరినప్పుడు మనం మన స్వార్థం కోసం ఏ ఒక్క ఎలక్షన్, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు ఇప్పుడు, ఒక్క ఎలక్షన్ 2 ఎలక్షన్లు నమ్ముకొని నా దగ్గరికి రావద్దండి, జనసేన పార్టీకి రావద్దండి, 20-25 ఏళ్ళు మీ కోపికుండి జనాల జీవితం మార్చాలనుంటే మీరు జనసేన పార్టీకి రాండి అంటారు. ఇప్పటికి కూడా చెప్తాను, మేము దగ్గర నుంచి చూస్తూ ఉంటాం కాబట్టి టీడీపీ వైసీపీ ఏ పార్టీలోని ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చినా ఆయన వాళ్ళ కాండక్ట్, వాళ్ళ కమిట్మెంట్, కనీసం 20 ఇయర్స్ కమిట్మెంట్ ఇస్తే తప్ప ఎవరినే కానీ పార్టీలకు తీసుకోవట్లేదు. టికెట్ ఇస్తారా అని అడిగితే అట్లాగే వెళ్ళిపోండి అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అట్లాగానే ఆయన తీసుకుంటే ఏ పార్టీలోనూ క్యాండిడేట్లు మిగిలరు, ఎందుకంటే జనసేన పార్టీ భవిష్యత్ అనేది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి అర్థమైపోయింది, ప్రజలకు కూడా అర్థమవుతుంది. నేను కేతమ్ రెడ్డి లాంటి వాళ్ళకి కానీ మిగతా ఎవరైనా కానీ చెప్పేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్, మన ఫస్ట్ దేం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం,
పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిని చేసుకున్నాక మీ స్వార్థం కానీ లేదా మిమ్మల్ని పట్టించుకోలేదంటే కానీ మీరు అలగండి. దయచేసి అంతవరకు మనకెవరికి కూడా పవన్ కళ్యాణ్ గారి పైన అలిగే హక్కు కానీ, ఆయన్ని క్వశ్చన్ చేసే హక్కు కానీ, ఆయన నుంచి మనం ఆశించే హక్కు కానీ లేదు. ఫస్ట్ మనం ప్రతి ఒక్కరూ మన ఆశా శ్వాస ఒక్కటే అవ్వాలి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నాక మీరు ఏది చెప్పినా అప్పుడు మీరు అలిగినా కూడా దానికి నేను కూడా సపోర్ట్ చేస్తా కావాలండి. సో ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మనకు సొంత అజెండాలు ఉండకూడదు. ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలి అన్న ఉద్దేశంతోనే పార్టీలో ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారు. మరి రీసెంట్గా చూసుకుంటే టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఇంతకుముందు నుంచే టీడీపీ జెండా మోస్తుంది అన్న ఆరోపణలు చూసాము. చంద్రబాబు వైఖరి నచ్చలేదు, ఆయనతో పొత్తు పెట్టుకోలేదు. అప్పుడు నచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు నచ్చారంటారు? మరి అంటే ప్రతి ఒక్క జనసేన కార్యకర్త రెండు జెండాలు మోయాల్సిన పరిస్థితి వస్తుంది. మరి పార్టీలో ఉన్న కార్యకర్తలకు మీరిచ్చే సమాధానం ఏంటి సార్? సరే కాదనలేదు. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఒకప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలే కదా. కాంగ్రెస్ ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకునింది అమ్మా? బీజేపీ తప్ప అన్ని పార్టీలతోనూ పొత్తు పెట్టుకుంటుందా? ఇప్పుడు వైసీపీ ఇండైరెక్ట్గా బీజేపీతో పొత్తు పెట్టుకునేట్టే ఉంటుంది. ముందు నుంచి మామూలుగా జనాలు మాట్లాడుకునేది, ఇది మా మాటలు కాదు, జనాలు మాట్లాడుకునేటివి. ఇంకా టీడీపీ విషయానికి వస్తే జనసేన రెండు జెండాలు మోస్తుంది అంటాడు. టీడీపీ వాళ్ళు జనసేన జెండా మోయట్లేదా? ఇది మ్యూచువల్ పొత్తు. ఇది పొత్తుకి విలీనానికి తేడా లేని తేడా తెలియని వాళ్ళు మాట్లాడే ఇమ్మెచ్యూర్ మాటలు. ఇప్పుడు షర్మిల ఒక పార్టీ పెట్టి కనీసం పోటీ కూడా చేయకుండా అమ్మేసింది చూడండి నైట్ నైట్, దాన్ని జెండా మోయడం అంటారు. మాది ఒకరి జెండా ఒకరు మోసుకోవడం అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇప్పుడు అనివార్యం. ఎందుకంటే అప్పుడు 2014 పవన్ కళ్యాణ్ గారు అవుట్రేటెడ్గా ఒక సీనియర్ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు అనుకోండి, లేదా ఆయన కోరిక మేరకు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారికి బీజేపీకి సపోర్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఎక్కడే కానీ ఒక పాంప్లెట్లో కానీ ఒక మేనిఫెస్టో కానీ ఏం మేము ఇవ్వలే, ఏదో ఓన్లీ సపోర్ట్ చేసామంత టీడీపీని గెలిపించండి, సీనియర్ ఉండాలనేది. ఈసారి అలా కాదు కదమ్మా. మీరు చూస్తున్నారు జనసేన టీడీపీ ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మా కండువా వేసుకుంటున్నారు, లోకేష్ బాబు గారు మా కండువా వేసుకుంటున్నారు, బాలకృష్ణ గారు మా కండువా వేసుకుంటున్నారు, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు మా కండువా వేసుకుంటున్నారు. అప్పుడు జనసేన పరిస్థితి వేరు, ఇప్పుడు జనసేన పరిస్థితి వేరు. ఇప్పుడు కలిసి నడుస్తున్నాం, కలిసి ప్రభుత్వంలోకి రాబోతున్నాం. ఆ జెండాలు మోయడం అవన్నీ కూడా చిల్లర మాటలు అంతే. వాళ్ళకి అలవాటు అయిపోయింది రాజశేఖర రెడ్డి గారు పార్టీ పెట్టి కాంగ్రెస్లోకి అమ్మేసి, ఏదో ఆవో దేవుడు అనే పార్టీ ఉంది కదా, ఆయనకు మర్చిపోతారు వాళ్ళు కన్వీనియంట్గా వాళ్ళు పార్టీలు పెట్టడం అమ్మేయడం మర్చిపోతారు. ఇప్పుడు షర్మిల గారు పార్టీ పెట్టి అమ్మేయడం కూడా ఇప్పుడు కాలంటే వాళ్ళు రాజశేఖర రెడ్డి కూతురు కాదు, రాజశేఖర్ అసలు షర్మిల క్యారెక్టర్ గురించే మాట్లాడేస్తున్నారు వాళ్ళు. సో అట్లా ఎథిక్లెస్ ఫెలోస్ గురించి డిస్కస్ చేయడం మన టైం వేస్ట్ ఖచ్చితంగా. సో పవన్ కళ్యాణ్ గారు ఎవరు జెండా మోస్తుండరు ఏంది అనేది, ఆయన అజెండా ఒకటే ఉంటుంది. ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఏ ఒక స్ట్రాటజీస్ మార్చుకున్నా ఆయన సిద్ధాంతం ఒకటే, రాష్ట్రం బాగుపడాలా, పవన్ జనాల జీవనం మెరుగుపడాలా, ప్రతి ఒక్కరిది ఇప్పుడు అభివృద్ధి జరగాల, వాళ్ళకు జాబ్ ఆపర్చునిటీస్ రావాలా. ఊరికే ఫ్రీగా డబ్బులు తెచ్చి అప్పులు తెచ్చి చేసేస్తే ఫ్యూచర్ జనరేషన్ చాలా దెబ్బతింటుంది కాబట్టి. సో ఆయన హీ హ్యాస్ ప్రతిదానికి ఓ ప్లాన్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి నిమ్మలంగా ఉండొచ్చు. ఖచ్చితంగా ఈ 2-3 నెలలు అట్లా అయిపోతే ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వమే, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజు వస్తుంది. ఓకే సార్. మరి జనసేన పార్టీ చూసుకుంటే అంటే ఇప్పుడు ప్రజెంట్ వినిపిస్తున్నమాట జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి ఎమ్మెల్యేలను వెతుక్కోవాల్సిన అవసరం లేదు, సీఎం అవ్వాలన్న కోరిక లేదు, అసలు పార్టీ కోసం తాపత్రయపడాల్సిన పని లేదు అని బయట టాక్. సో దీని గురించి మీరేమంటారు? కోరిక ఏది ఉండదు, కానీ ఆయన సీఎం అయితే రాష్ట్రం బాగుపడుతుందని ఖచ్చితంగా ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయనలాగా నిస్వార్థంగా ఇంకెవరు ఆలోచించలేదు, ఒక్క తల్లి కడుపున పుట్టిన ఇద్దరు అన్న తమ్ముళ్ళే ఒకలాగా ఆలోచించలేరు. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు ఇంకొకరు సీఎం అయితే బాగుపడుతుందని ఆయన ఎందుకు అనుకుంటారు? ఆయన దేని వెనకాల వెంపర్లాట్టు, అది వెతుక్కొని రావాలా, పదం అనేది వెతుక్కొని రావాలా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని మీరు చూస్తారు సిచ్యువేషన్స్, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలని ప్రజలు కానీ మిగతా పార్టీలు కానీ అందరూ కోరుకునే రోజు ఖచ్చితంగా అతి త్వరలో ఉంది, కొన్ని నెలల సమయంలో ఉంది, ఖచ్చితంగా ఇది జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే మాత్రమే చాలా జెన్యున్ పాలిటిక్స్ ఉంటాయి, పాలిటిక్స్లో సమూహంలో మార్పులు వస్తాయి. రాజకీయానికి ఈరోజు రాజకీయ నాయకుడు అంటే అంత గౌరవం లేదు, ఏదో కొంచెం దొంగల్లాగా చూస్తూ ఉన్నారు. ఆ పరిస్థితి మారుతుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఒకరోజు రాజకీయం అనేది చాలా గొప్ప ఒక కెరియర్
అని ప్రతి యువకుడు భావించి, యువతలో అంటే కామన్ పీపుల్, ఇప్పుడు యువత వస్తూ ఉన్నారు, ఎవరు ఇప్పుడు మీ గుంటూరులో కూడా వస్తూ ఉన్నారు కదా, ఎమ్మెల్యే కూతుర్లు, ఎమ్మెల్యేల కొడుకులు, అది కాదు యువత అంటే. కామన్ పీపుల్, జనసేన పార్టీలు ఎట్లాగైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో కామన్ పీపుల్ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, జనసేన పార్టీలు ఎంతమంది ఇప్పుడు కొత్త ఫేసెసే కదా, అన్నీ వస్తా ఉండేది, అన్నీ కొత్త ఫేసెసే. అది రాజకీయంలో మా తాత తాత కొడుకు మళ్ళా ఎమ్మెల్యే బాగా అంటే అది యువత కాదు, అది కొత్తదనం కాదు, అది కాదు మేము చెప్పేది. సో జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా జరుగుతాయి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుందని అందరికీ తెలుసు. దాన్ని మేము ఖచ్చితంగా బలంగా నమ్ముతాం. ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి చేసే వరకు మా మేము విశ్రాంతి తీసుకో. ఓకే, మరి ఇప్పుడు జనం కోసం జనసేన పాదయాత్ర చేస్తారు, ప్రతి ఒక్కరు ప్రతి సమస్యలు తెలుసుకున్నారు. సో అంటే మీకు ఎమ్మెల్యే టికెట్ ఒకవేళ ఇస్తే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ఎలాంటి న్యాయం చేద్దాం అనుకుంటున్నారు సార్? మాది మదనపల్లి నియోజకవర్గం. మదనపల్లి అనేది ఆంధ్ర ఊటీ అంటారు మదనపల్లిని. మీకు ఇక్కడ క్లైమేట్ చాలా, మదనపల్లికి వచ్చారంటే మదనపల్లి నుంచి మీరు రిటర్న్ రాలేరు, అంత బాగుంటుంది. పెన్షనర్ ప్యారడైజ్ అంటారు మదనపల్లిని. మన టాలీవుడ్లో కూడా చాలామంది అక్కడ ఇంగ్లీ కట్టుకున్నారు. అంత అంత అద్భుతంగా ఉంటుంది క్లైమేట్ అని. క్లైమేట్ కానీ అది చుట్టూ, అది న్యాచురల్ రిసోర్సెస్ చాలా బాగుంటాయి. చుట్టూ కొండలు చాలా అద్భుతంగా ఉంటుంది ప్లేస్, సేఫెస్ట్ ప్లేస్ అది. అట్లాంటి ప్లేస్ ముందు ఒక కాలంలో మదనపురి అనేటోళ్ళు అండి, మదనుడు ఉండే ఏరియా అంటే అంత అద్భుతంగా ఉంటుంది అనమాట. ఆ మదనపల్లిని దాన్ని రీగ్లోరిఫై చేయాలి, మదనపల్లిని అభివృద్ధి చేయాలి. మేము చిన్నగా ఉన్నప్పుడు 20 ఏళ్ల క్రితం మదనపల్లిలో రోడ్లు ఎట్లున్నాయో ఈ రోజుకి అట్లే ఉన్నాయి. కనీసం సిగ్నల్ లేదు. గ్రేడ్ 1 మున్సిపాలిటీ 10-15 నిమిషాలు ట్రాఫిక్ బ్లాక్ అయిపోయినా కూడా పట్టించుకునేవాళ్ళు లేరు. అత్యధిక శాతం చేనేతల పైన డిపెండ్ అయి ఉంటుంది మదనపల్లి నియోజకవర్గం, చేనేత సమాజం. వాళ్లకు సరైన టెక్స్టైల్ పార్క్స్ కానీ, శారీస్, మీరు కట్టుకునే ప్రతి సిల్క్ శారీ కూడా ఏదో పోచంపల్లి పట్టు, ఇంకో పట్టు అంటాం కానీ మదనపల్లిలో జరిగి అవి మ్యానుఫ్యాక్చర్ అనేంత పట్టు ఇంకోటి లేదు. ఆ మదనపల్లి పట్టు అనేదానికి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలా, చేనేత కార్మికులకి కూడా మంచి ఫ్యాక్టరీస్ తీసుకురావాలా, గార్మెంట్స్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్దగా ఉంది, సో గార్మెంట్స్ పార్క్ తీసుకురావాలా, ఉద్యోగ అవకాశాలు. ఇప్పుడు టమాటో ఏషియాలోనే 1 టమాటో మార్కెట్ అది, సో దాన్ని టమాటో పల్ప్ ఇండస్ట్రీస్ తీసుకురావాలా. అభివృద్ధి చేయాలంటే మదనపల్లి ఎన్ని ఉన్నాయంటే, ఒకప్పుడు రాయలసీమకే విద్యకి తలమానికం బీటీ కాలేజ్, ఈరోజు దాని గ్లోరిఫై కూడా కోల్పోయింది. సో ఇవన్నీ డెవలప్ చేస్తే మదనపల్లి అనేది చూ చరిత్ర. మదనపల్లి అంటే మామూలుది కాదండి, జనగణమన అని మనం ప్రతి నిత్యం పాడుకునే పాట పుట్టిందే మదనపల్లిలో. నాకు ఒక ఆశ, మదనపల్లి జిల్లా అయితే జనగణమన జిల్లా అని పెడితే దేశం అంతా కూడా మదనపల్లి వైపు చూస్తుంది కదా అని. జనగణమన పుట్టిన దేశం, పుట్టిన ఊరంటే ఎవరికి కూడా ఆటోమేటిక్గా గౌరవం వచ్చేస్తుంది కదండి. సో అంత పెద్ద హిస్టరీని ఈ చేతగాని వాళ్ళు ఎమ్మెల్యేలు అవడం వల్ల, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మా మదనపల్లి ఎమ్మెల్యేకే జనగణమన ఎవరు రాశారు తెలియదు, జనగణమన పాడడం రాదు. ఇట్లాంటి దౌర్భాగ్యులు అది అసలు వాళ్ళని కాదు అనాల్సింది, మన ప్రజలను అనాల్సింది. కనీసం వాళ్ళ క్యాలిబర్ ఏంది, వాళ్ళకి ఏం అవగాహన ఉంది అని కూడా తెలుసుకోకుండా అట్లాంటి వాళ్ళని ఎమ్మెల్యేలు చేయడం అనేది చాలా, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఒకసారి. అట్లా ఓళ్ళు కాకుండా ఆ హిస్టరీ తెలిసిన వాళ్ళు, ఆ ప్రాంతం పైన అవగాహన ఉన్నోళ్ళు, ఏ ఊరు ఎక్కడుంది అని తెలిసిన. ఇప్పుడు నేను కూడా చేసింది పాదయాత్ర చేస్తున్నది ఏదో ఎమ్మెల్యే పోదామనో ఇంకోటనో ఇంకోటనో కాదండి, నేను ఎమ్మెల్యే అయిన రోజుకి ప్రతి వీధి ప్రతి ఊరు ఏ ఊరు ఎక్కడుంది అని నాకు తెలియాల. నా ఓటరు ప్రతి ఒక్కడు నాకు ఇంట్లో మనిషిలాగా నేను మాట్లాడగలగాల. ఐ వాంట్ టు బికమ్ ఏ లీడర్. ఎమ్మెల్యే అనేది కాదు, ఎమ్మెల్యే అనేది బోనస్. నేను ప్రజలకు అందరికీ కూడా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది స్పందన అనే కార్యక్రమం ఉంటుంది కదా మున్సిపాలిటీలో, అది జరుగుతూ ఉంటుంది. ఒక 10 మంది అధికారులు కూర్చుంటారు. నేను ఒకసారి పోయినా అక్కడ, జనాలు అర్జీలు తీసుకున్న వాళ్ళంతా వాళ్ళ నా దగ్గరికి వచ్చేసారు, అధికారులను వదిలేసి నా దగ్గరికి వచ్చేసారు. దాని అర్థం ఏంటంటే ఈయన అయితే ఈయన దగ్గరికి పోతే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని. అంతమంది అధికారులు ఇవ్వలేని భరోసా మనం ఇచ్చాం కదండి. ఆ భరోసాను కల్పించాలా, అదే లీడర్ అనేది. సో ఒక సమస్యను తీసుకుంటే పేపర్లో కనిపించామా అయిపోయి ఇంకా వదిలేసేది. ఆ టైప్ మనుషులు మేం కాదు, ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతానికి వారసుడిని ఫీల్ అవుతున్నాను. సో ఆయనలాగా ఏదన్నా ఒక సమస్య తీసుకున్నామా, ఆయన పాదయాత్ర చేస్తాను అన్నప్పుడు కూడా ఒకటే చెప్పారు, షో ఆఫ్ చెయ్యొద్దు, ఏదన్నా ప్రజలకు పనికొచ్చేట్లకంటే కంటిన్యూ చెయ్యి లేదా చెయ్యొద్దు అన్నారు. పాదయాత్ర గురించి నేను సార్కి చెప్తే ఆయన చెప్పిన మాట ఇది. ఏ నాయకుడు అన్నా చెప్తాడా? చెప్పడు. పబ్లిసిటీ చేసుకోండి,
ఓట్లు ఇచ్చేసుకోండి అంటారే కానీ ప్రజలకు పనికొచ్చేట్టుగా పనిచేయండి. ఏ నాయకుడు చెప్పుడు అది పవన్ కళ్యాణ్ గారే చెప్తారు. అట్లాంటి వ్యక్తి దగ్గర పనిచేయడానికి నిజంగా చెప్తున్నా, గుండె పని చేయలేసుకుని చెప్తున్నా, మేము రోజు నేనైతే రోజు ప్రతి నిత్యం జనసేనను ఉన్నందుకు, జనసేన జెండా చూస్తున్నందుకు నాకు చాలా గౌరవం, గర్వంగా ఉంటుంది. గౌరవం కూడా కాదు, గర్వంగా ఉంటుంది. ఐఎమ్ బ్లెస్డ్ టు బీ ఇన్ జనసేన పార్టీ. ఓకే సార్, మరి జనసేన పార్టీలో మీ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రజల సమస్యల పైన పోరాటాలు చేస్తున్నారు. అంటే ప్రజెంట్ ఉన్న అధికార పార్టీలో వచ్చే ఏంటి అంటే, అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపినా, ఏదైనా ప్రశ్నల్ని మనం తీసుకొచ్చినా ఒక కేసులు పెడుతున్నారు, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఎన్నో అరాచకాలు, ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని. సో అంటే మీరు ఎన్నో రీలే నిరాహార దీక్షలు చేశారు, ధర్నాలు చేశారు. సో అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా ఇప్పటి వరకు? ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా కాదమ్మా, మావి నేను వ్యాపారస్తుని, మాది గార్మెంట్స్ ఫ్యాక్టరీ ఉంటుంది, చిత్తూరు జిల్లాలోనే పేరుగాంచిన ఫ్యాక్టరీ నాది. ప్రభుత్వం వచ్చిన 1 మంత్ లోపు ఫ్యాక్టరీ క్లోజ్ చేయడం జరిగింది. ఈ రోజుకి క్లోజ్లోనే ఉంది, క్లోజ్లోనే ఉంది. నావి రెస్టారెంట్స్ ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా, మదనపల్లిలో ఉండే రెస్టారెంట్ కూడా క్లోజ్ చేయించాలని దానిపైన ఏవేవో కేసులు వేయించి ఇచ్చేసారు. పుంగునూరులో అయితే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నియోజకవర్గం, ఆడ మనం వర్క్ అంతా కంప్లీట్ చేసి లాంచింగ్ సూన్ ఇన్ పుంగునూరు అని పెడితే 3-4 రోజుల్లోనే ఆ ఓనర్స్ పైన కేసులు వేయించి ఆడ మనం వ్యాపారమే పెట్టకుండా చేసేసారు. ఓపెన్ చేయలే, సుమారు 20 లక్షల పైన పెట్టుబడి పెట్టాం కానీ అది ఓపెన్ చేయనివ్వాలి. ఎందుకంటే వాళ్ళ ఓనర్స్ పైన ఆస్తుల కేసులు వేస్తే మనం ఏం చేయగలుగుతాం? వాళ్ళు వచ్చి స్వామి మీరు కానీ వచ్చారంటే మా బిల్డింగే పోతుంది, దయచేసి అర్థం చేసుకుంటే మా కాళ్ళ పైన పెట్టారు, ఇంకేం చేయలేము మేము. ఇప్పుడు మా జిల్లాలో కూడా ఇంకా వేరే చోట్ల నా వ్యాపారాలు ఉన్నా కూడా వేరే వాళ్ళు ఏం చెప్పి నా వ్యాపారాలనే నేను వేరే వాళ్ళని చెప్పుకొని వ్యాపారాలు చేయాల్సిన పరిస్థితి. ఇంకా లాస్ట్కి ఏం చేయలేక బెంగళూరుకి వెళ్ళిపోయినాం మేము కారణం రెస్టారెంట్స్, మా వ్యాపారాలు ఇంకా బెంగళూరులో పెడతాను. చూడండి, మన డబ్బు ఈడ వ్యాపారాలు చేసుకుంటే 10 మందికి ఉద్యోగాలు వస్తాయి, ఎంతో కొంత డెవలప్మెంట్ వస్తుంది. అది పెట్టి ఇప్పుడు మనం పక్క రాష్ట్రాలకు పోల్సి వస్తుంది. ఎందుకంటే ఈ దౌర్భాగ్యులు చేస్తాండే పనులు వీళ్ళకి. మినిస్టర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మీరు చూస్తూ ఉన్నారు, ఎవరన్నా మినిస్టర్లు వాళ్ళ పని చేస్తారమ్మా? రోజా ఉంది, ఎక్కడ పోయినా రికార్డాన్స్లు వేసుకునేది, మేకప్లు వేసుకునేది, ఫోటోషూట్లు చూసేది. విడుదల రజనీ హెల్త్ మినిస్టర్, ఆమె హెల్త్ చూడదు, ఆమె గ్లామర్ చూసి కాపాడుకుంటూ ఉంటుంది, ఫోటోషూట్లు చేయించుకుంటూ ఉంటుంది. ఇంకా అంబట్టి మగ మంత్రుల గురించి మాట్లాడండి, మీ ముందర మాట్లాడకూడదు కూడా, వాళ్ళంత గొప్ప గొప్ప లెజెండ్స్ వాళ్ళు. సో అంత ఇది జగన్మోహన్ రెడ్డి ఆయన గొప్పోడని చెప్పుకునేదానికి మంత్రులందరినీ కూడా బకరాలను చేయడమో లేదు, మంచి ఎవరు తెలివిలేని వాళ్ళనే మంత్రులుగా చేసి పెట్టారు. నాకు తెలిసి వీళ్ళ గవర్నమెంట్లో కొంచెం మర్యాద ఇవ్వగలము అనే మంత్రి ఒక గౌతమ్ రెడ్డి గారు, ఆయన కూడా పాపము ఈ దుర్మార్గాలు చూడలేకేమో ఆయన వెళ్ళిపోయారు. నిజంగా ఆయన అదృష్టవంతుడు అనిపిస్తాను. వీళ్ళ పాపం మూటగట్టుకోకుండా నిజంగానే పునీతుడైన అది రాజకీయం అంటే విరక్తి కల్పిస్తున్న, జిగుప్స కల్పిస్తున్న ఏకైక పార్టీ ఏదన్నా భారతదేశంలో ఉందంటే అది వైఎస్ఆర్సీపీ. వ్యభిచారం చేశారు రాజకీయాన్ని. నిన్న రీసెంట్గా చూసుకుంటే విజయసాయిరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు, జనసేన పార్టీ గుర్తింపు లేని పార్టీ, ఈ గాజు గ్లాసు అంటే గుర్తింపు లేనిది అని చెప్పేసి నిన్న వ్యాఖ్యలు చేశారు. సో దీన్ని మీరు ఎలా ఖండిస్తున్నారు? వాళ్ళ చిల్లర బతుకులు చిల్లర మాటలు ఎట్లుంటాయంటే, జనసేన పార్టీని మేము చేస్తే వాళ్ళు జాతీయ జనసేన పార్టీ అని ఒకటి చేశారు, ఐడియా ఉంటుంది మీకు, బకెట్ సింబల్ తెచ్చుకున్నారు. వాళ్ళకి ఆ కుర్తి ఏంటంటే, జనసేన పార్టీ పోటీ చేసిన తా గ్లాజ్ గ్లాస్ ఉండి మిగతా చోట్ల గాజు గ్లాస్ బేరే వాళ్ళకి కేటాయిస్తే ఆ ఓటు స్ప్లిట్ అవుతుంది, తద్వారా మీ మీద వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంత అమాయకులు కాదు, వాళ్ళు ఎన్ని చేసినా పాపము వాళ్ళకు చిల్లర పనులు అలవాటు అయిపోయింది. మా అతని పని ఏంది, దేశానికి ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టి దొంగ లెక్కలు రాసి దొంగ అతను. వాళ్ళంతా A1 A2 వాళ్ళ పేర్లు తెలుస్తాయమ్మా, గూగుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కొడితే రాకపోవచ్చు ఆయన ఫోటో, 6093 కొడితే వస్తుంది, ఈజ్ ద మోస్ట్ కరప్టెడ్ పొలిటీషియన్ ఇన్ ఇండియా అని కొడితే వస్తుంది, విజయసాయిరెడ్డి గురించి విజయసాయిరెడ్డిని కొడితే రాకపోవచ్చు, A2 కొడితే వస్తుంది. అంటే దొంగలు వాళ్ళంతా, ఏదో మన కర్మకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు పాపం చేసుకున్నారేమో, మన నెత్తిని బడి వాళ్ళ మనకు పట్టిన దరిద్రం వీళ్ళ రూపంలో మనల్ని పీడిస్తూ ఉంది అంతేగాని. అలాగని సీన్ లేదా అన్ని లైట్ తీసుకోవచ్చు. ఏది ఏమైనా ఎన్నికల సంఘం అనేది ఖచ్చితంగా జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తుననేది పర్మనెంట్ చేసింది. తెలంగాణలో కూడా మేము ఇలాగే అపోహలు చేశారు వాళ్ళు, గాజు గ్లాస్ లేదు బేరే సింబల్ పైన నిలబడుతుంది. తెలంగాణ ఎలక్షన్స్లో నేను ఇన్ఛార్జ్గున్నా కాబట్టి, నాగర్ కర్నూలు ఇన్ఛార్జ్గా ఉన్నాను కాబట్టి అక్కడ ఏం ప్రాబ్లమ్స్ రాలేదు. కేంద్ర ఎన్నికల సంఘం రాజారెడ్డి రాజ్యాంగం పైన పనిచేయదు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కేంద్ర ఎన్నికల సంఘం పనిచేసేది
బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగం పైన వీళ్ళు పాపం కన్ఫ్యూజన్లో ఉంటారు. అంటే వీళ్ళు ఎప్పుడు రోజు రాజారెడ్డి రాజ్యాంగం చూసి కండిషన్స్ పెడతా ఉంటారు కదమ్మా. ఇప్పుడు ముఖ్యమంత్రి పోయిన తర్వాత చెట్లు కొట్టేయాలి అనేది అదంతా రాజారెడ్డి రాజ్యాంగంలో ఉంటుంది. పరదాలు కట్టాలా, 20 కిలోమీటర్లు ఉన్నా కూడా హెలికాప్టర్లో పోవాలా, ఇవంతా రాజారెడ్డి రాజ్యాంగంలో ఉంటుంది అనమాట. బాబాయ్ని ఎట్లా వేసేయాలా, చెల్లెల్ని ఎట్లా ఆస్తికండ తరిమేయాలా. మామూలుగా ఏ హిందువులన్నా కూడా ఆడబిడ్డ కన్నీళ్ళు కార్చేది ఇష్టపడరు, పోతే మళ్ళీ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేసి పంపిద్దాం ఎందుకు ఊరికే, ఆడబిడ్డ కన్నీళ్ళు కారిస్తే మనకు మంచిది కాదు. వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎట్లుంటుందంటే తల్లిని గెండేస్తారు, చెల్లిని గెండేస్తారు. ప్రజా సమస్యల పైన పోరాడే పార్టీ ఏదైనా ఉంది అంటే జనసేన పార్టీయే. అంటే ఇది ప్రజల్లో కూడా ముద్ర పడిపోయింది. మరి చంద్రబాబు గారితో ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు, సో రెండు జెండాలు కలిపి నడుస్తున్నాయి వైసీపీ అని అధికారంలో నుంచి దించడానికి. సో మీరు కార్యకర్తలకి ఎలాంటి ధైర్యం ఇద్దాం అనుకుంటున్నారు? అంటే రెండు జెండాలు మోయాల్సి వస్తుంది, మరి నెక్స్ట్ మనం అధికారంలోకి వస్తామా లేదా, ఎవరికి సపోర్ట్ చేయాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. సో మీరు కార్యకర్తలకి ఎలాంటి ధైర్యాన్ని ఇద్దాం అనుకుంటున్నారు? అమ్మా, ఇప్పుడు అధికారంలోకి వస్తామా లేదా అనే డౌట్ లేదు, కామన్ పీపుల్కి కూడా లేదు. ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడే ఫిక్స్ అయిపోయారు, ఇది టీడీపీ జనసేన అనేది గవర్నమెంట్ వచ్చి తీరుతుంది. ఇంకా రెండు జెండాలు మోయడం ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళ ట్రాప్, దాంట్లో పడకూడదు మనం. ఎందుకంటే జగన్ అనే వ్యక్తిని మనం అధికారుల నుంచి దించకపోతే ఇంకొక 5 ఏళ్ళు కానీ జగన్ కంటిన్యూ అయినాడంటే రాష్ట్రాన్ని మళ్ళీ ఎవరు వచ్చినా కూడా కాపాడలేరు, దేవుడు దిగి వచ్చినా కూడా కాపాడలేరు. అందుకని ఒక జాగ్రత్త పడి పవన్ కళ్యాణ్ గారు ఓటు చీలనివ్వను అని ఆయన ఏదైతే 2-3 ఇయర్స్ బ్యాక్ ఒక డిసిషన్ తీసుకున్నారో అది ఆ రాక్షసుల నుంచి ప్రజల్ని, ఆయన ప్రజల్ని కాపాడుకోవడం కోసం తీసుకున్నది. ఇది ఏదో ముఖ్యమంత్రి పదవులు ఇవి కాదు, ఫస్ట్ ఆ దుర్మార్గుణ్ణి కట్ చేయాలా, లేదంటే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసాడు, ఇంకా ఎవరు వచ్చినా కూడా దాన్ని మళ్ళీ రీకవర్ చేయలేని విధంగా చేసేస్తాడనే భయంతో ఓటు చీలనివ్వం ఖచ్చితంగా టీడీపీ జనసేన ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం అది. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా జనాల హితదృష్టితోనే తీసుకుంటారు ఆయన. ఆ దీంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఏ డిసిషన్ తీసుకున్నా మేము ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముతాం, జనసేన పార్టీ నిజమైన జనసైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్స్ కానీ, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఆయన ఆలోచనలు కానీ ఆయన ఎత్తులు పైఎత్తులు కానీ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. నేనైతే పూర్తిగా నమ్మేది ఆయన ఏం పని చెప్పాడా అది చేసినావా, మనము ఒక వర్క్ ఆయన ఏదైతే వర్క్ అలాట్ చేస్తాడో అది చేసిస్తే చాలు. థింక్ ట్యాంక్ 100 మంది థింక్ చేయగలిగే మేధో శక్తి పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆయన ఆలోచిస్తాడు, ఆయన డిసిషన్ తీసుకుంటాడు, మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసి బూత్ లెవెల్కి ఆయన ఏం చెప్తాడో అది బూత్ లెవెల్కి తీసుకెళ్ళి ఆ ఓట్లు వేయించగలిగితే చాలు. జనసేన పార్టీ ఏ నియోజకవర్గంలో గెలుస్తుంది నిలబడుతుందో ఆ ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీని గెలిపిస్తే మీరు అనుకున్న ఆశ ఎందుకు నెరవేరదు? ముఖ్యమంత్రి అని నడిచే బదులు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు డిసైడ్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు నిలబెడతారో 100% అన్ని సీట్లను జనసేన గెలిపించండి. ఇప్పుడు మీరు అనుకునింది మిమ్మల్ని ఎత్తుక్కొని వస్తుంది కదా, అంతే కదమ్మా ఎత్తుక్కొని వస్తుంది కదా. 100% జనసేన పార్టీ గెలిచిందంటే ఖచ్చితంగా ఎత్తుక్కొని వస్తుంది కదా, మనం అరిచి కొట్టుకునే అవసరం లేదు. ఖచ్చితంగా మన అధినేత మన ఆశని మన అధినేత రూపంలో ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలనుకుంటే ఆయన నిలబెట్టిన ప్రతి నియోజకవర్గంలోనూ జనసేన పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఖచ్చితంగా ఏ పార్టీ నాయకులన్నా కూడా పూల్లో ముఖ్యమంత్రి పదవిని తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారినే వేడుకుంటారు, నువ్వు రండి మీరు పాలించండి రాష్ట్రాన్ని. ఎందుకంటే ప్రజాభిప్రాయాన్ని ఎవరు ఆపోజిట్గా పోలేరు, ఆపోజిట్గా పోయినారంటే వాళ్ళు కాలిపోతారు. సో మనం చేయాల్సిన జనసైనికులందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏ వర్క్ అయితే ఇస్తారో ఏ కాన్స్టిట్యూన్సీలో అయితే జనసేన పార్టీ నిలబడతారు 100% గెలిపించడానికి, అది అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మనం ట్రై చేయాలి. సరే, ఇప్పుడు మరి రీసెంట్గా చూసుకుంటే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది చంద్రబాబు గారు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళ ముగ్గురులో అసలు ఎవరు సీఎం క్యాండిడేట్, ఎవరు సీఎం అవుతారు అనేది డైనమాలో పడిపోయారు. సో అంటే మీ దృష్టికి వచ్చినప్పుడు దీని గురించి మీరు ఎలాంటి సమాధానం ఇస్తున్నారు సార్? పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, ఫస్ట్ ఎలక్షన్స్ ఫస్ట్ గెలిచేదానిపైన కాన్సన్ట్రేట్ చేయండి, జనసేన టీడీపీ అభ్యర్థులను గెలిపించండి, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం అనేది మళ్ళీ. ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి ఆలోచించే ఓపిక లేదు, ఆ ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది డిసైడ్ చేసేది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ, వీళ్ళిద్దరూ డిసైడ్ చేస్తారు. ఇంకెవ్వరు మాట్లాడినా కూడా అది వర్త్లెస్, అది ఒక యూజ్లెస్ మాటలు అంతే. ఊరికే మనం ఏదో పిచ్చాపాటి మాట్లాడుకోవచ్చు అంతే, కానీ వాళ్ళిద్దరే డిసైడ్ చేస్తారు. నేను మా కార్యకర్తలు చెప్పేది ఏంటంటే మనం నిలబెట్టిన ప్రతి నియోజకవర్గంలో మనం గెలిపిస్తే ఆటోమేటిక్గా మన ఆశ నెరవేరుతుంది, మాటల్లో అవసరం లేదు, చేతల్లో చూపిద్దాం, ఓటర్లో చూపిద్దాం, బూత్ లెవెల్లో పోయి కష్టపడదాం, ఇంటింటికి పోయి చెప్తే ఖచ్చితంగా జనాలు కన్విన్స్ అవుతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దొంగ కాదు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ చెల్లిని తల్లిని అమ్మేయలేదు,
పవన్ కళ్యాణ్ గారు ఆయన కుటుంబం కోసం కోట్ల రూపాయలు వదులుకున్న వ్యక్తి ఆయన. ఆయన బిడ్డల కోసం దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి పార్టీ పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన. ఆయన భవిష్యత్తు నాకేంది రేపు పొద్దున్న అనుకోకుండా ఉండే డబ్బులంతా కష్టాల్లో ఉండే వాళ్ళకి ఇచ్చినోడు పవన్ కళ్యాణ్ గారు అన్నాంటి గొప్ప వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మనం కష్టపడతామంటే అది మన అదృష్టం. సో 100% మనం పెట్టి ఆ బూత్ లెవెల్లో మనం ఓటు వేయించగలిగి 100% జనసేన పార్టీ నియోజకవర్గాలను గెలిపిస్తే ఖచ్చితంగా అదే ఎవరైతే మీరు అనుకుంటున్నారో వాళ్ళే వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి స్థానంపై కూర్చోబెడతారు, అది జరుగుతుంది. ఓకే, మరి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ఒకటి పక్కన పెట్టేస్తే, అసలు ముందు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విషయం తీసుకొస్తే, ఎక్కడ చూసినా ప్రతిసారి పదే పదే మ్యారేజ్ స్టార్, ప్యాకేజ్ స్టార్ అనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి, వింటూనే ఉన్నాం. సో దీన్ని మీరు ఎలా ఖండిస్తున్నారు, అంటే ఈ మాటలు విన్నప్పుడు మీకు ఎలాంటి ఒపీనియన్ అనిపిస్తుంది? అమ్మ, మ్యారేజ్ స్టార్ ప్యాకేజ్ స్టార్ అంటే ఎవరమ్మా? ఒక లిస్టు పరంగా చెప్దాం. రోజా, ఆడజాతి మొత్తం కామన్ పీపుల్ కూడా తూ ఇది ఎట్లా ఆడజాతిలో పుట్టింది అనుకుంటున్నారు. నిజంగా చెప్తాండా, మీరు లేడీస్ కాబట్టి కానీ చెప్పాలి, ఆమె గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు రెడ్ లైట్ ఏరియాలో ఉండే వాళ్ళకన్నా వాల్యూ ఉంటుంది. మీరు రోజా అనే వ్యక్తికి వాల్యూ లేదు. రోజా అనే వ్యక్తి ఆడజాతికి కళంకం. ఆమె ఒక మినిస్టర్, అంబటి రాంబాబు సచ్ ఏ క్యారెక్టర్లెస్ ఫెలో. అతను ప్రజాప్రతినిధి ఏంది, అతను మా ఎమ్మెల్యే అవడం ఏంది, మినిస్టర్ అతను మినిస్టర్ని చేయడం ఏంది, ఆయన వయసు ఏంది, ఆయన చేస్తుంటే పనిలేంది, గంట అరగంట ఆయన మాట్లేంది. ఏ మినిస్టర్ కొడాలి నాని ఉన్నాడు, గుట్కాలు పాన్ పరాకులు వేసుకునేవాడు కూడా రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు అంటే ఎవరు? సమాజంలో కొంచెం గౌరవం ఉండి 10 మంది ఒక ఐడల్గా చూసేవాళ్ళు రాజకీయ నాయకులు అవ్వాలా, చదువుకున్నవాళ్ళు, కొంచెం సమాజం పైన అవగాహన ఉండేవాళ్ళు. వీళ్ళు గుట్కాలు పాన్ పరాకులు వేసుకుని నా కొడుక అయ్యా నీ అమ్మ ఇవి తప్పితే రాజకీయంగా అసలు ఒక హుందాగా మాటలు ఎవరైనా మాట్లాడగలుగుతున్నారమ్మా ఈ మంత్రులు? ఇలాంటి వాళ్ళు మాట్లాడితే ఆ ప్యాకేజ్ స్టార్ అనే మ్యారేజ్ స్టార్ అనే కూడా దానికి ఏమన్నా వాల్యూ ఉందా? మేము కూడా మాట్లాడచ్చు దిగజారి, 3 గంటల్లో మీ ఇంట్లో ఎందుకు ఫోన్ మోగుతుంది బేరే వాళ్ళతో అని మాట్లాడుతున్నామా? వాళ్ళ చెల్లి షర్మిల, వాళ్ళ గురించి మాట్లాడాము, వెళ్ళిపోయినా. రాజశేఖర్, అసలు రాజశేఖర్ రెడ్డి ఒంపుడుగత్తికి పుట్టిన బిడ్డ అంటారు రాయలసీమలో, మీకు ఐడియా ఉందా? రాజశేఖర రెడ్డి పెళ్లి చేసుకున్న వాళ్ళ నాన్న పెళ్లి చేసుకున్న బిడ్డగా, రాజారెడ్డి పెళ్లి చేసుకున్న వాళ్ళ బిడ్డలు కాదు ఉంపుడుగత్తి బిడ్డలు అంటారు. వీళ్ళ పుట్టుకే సరలేక మమ్మల్ని అసలు క్వశ్చన్ చేసే అర్హత వీళ్ళకు ఉంది? ఒక సశక్తితో బతికే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏ ఇప్పుడు రేణు దేశాయ్ గారు కానీ ఇంకోరు కానీ ఎవరన్నా నాకు అన్యాయం జరిగిందని చెప్పారా? ఎవరన్నా లేడీస్ వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే కదా నువ్వు దాని గురించి మాట్లాడన్నా. మా ఆడకొస్తే నాలుగో పెళ్ళి ఎవరు? జగన్మోహన్ రెడ్డి నాలుగో పెళ్ళి లేదు, ఇంకేందన్నా ఇంకా నాకు లిమిట్స్ దాటి మాట్లాడాలంటే వాళ్ళ ఇంట్లో ఎవరన్నా చేసినారా అనేది మాకు తెలియదు. ముందే జగన్మోహన్ రెడ్డి మీద డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకెవరన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా చేసుకున్నారేమో ఇంకెంతైనా కూడా మాట్లాడాలనిపిస్తుంది, అంత కడుపు కాలుతుంది. అట్లే వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే మా మెగా ఫ్యామిలీ ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి. ఒకసారి విడాకులు అయిపోతే మనలో భార్య కాదు అమ్మా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూడు పిల్లలు అంటే ఇప్పుడు వాళ్ళిద్దరితో పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరితో సంసారం చేస్తాను ఏమని చేసుకుంటే 3 పిల్లలు అనొచ్చు. ఇప్పుడు అట్లా అనేక లేదు, ఎందుకంటే డైవర్స్ తీసుకున్నాక పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఒకటే భార్య ఒకటే భర్త. వాళ్ళు ఇంకొకరితో ఎవరితో ఉన్నారో ఏమో అది మనకు అనవసరం. ఆడవాళ్ళ మర్యాదలు కదా ఇవి. మేము భారతీయ రాజకీయాల వరకే ఉండాలి. మేము భారతీయరెడ్డిని అనలేమా, షర్మిలాని అనలేమా? వాళ్ళు ఓపెన్ బొక్కలు ఉన్నాయి కదా, మామూలుగా పేపర్లో ఇన్వెస్టిగేషన్లోనే వచ్చింది కదా 3 గంటల్లో ఫోన్లు పోయినాయని. షర్మిల గురించి చాలా పుకార్లు ఉన్నాయి కదా, మేము మాట్లాడతాడమ్మా, అది మా సభ్యత కాదు. ఎందుకంటే మేము ఒక్కరికి పుట్టింటాం, జనసేన పార్టీ వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు క్యారెక్టర్ ఉంటుంది. అట్లా 2 మినీ డాడీస్ ఉండే వాళ్ళకి మినీ థాట్స్ ఉంటాయి అన్నమాట. సో అట్లా వాళ్ళకందరికీ 2 మినీ డాడీస్ ఉంటారు కాబట్టి కొంచెం మానం మర్యాద ఈ సిగ్గు శరం అనేది కొంచెం తక్కువ. రాయలసీమలో కొంచెం మనుషులు ఎంత గట్టిగా ఉన్నా కూడా కొంచెం క్యారెక్టర్స్ ఎథిక్స్ ఉంటాయి. ఈ మనిషిలో అది ఎందుకో, రాజశేఖర రెడ్డి గారు కూడా ఇట్లా లేరు, ఈ మనిషికి ఎందుకో అది లేదు. ఇది ఏందో ఏమైనా ఏ కల్తీ బ్యాచో ఏమో తెలియదు కానీ రెడ్డి అంటాడు మళ్ళీ సిలువ వేసుకుంటాడు, ఇలా అంతా కల్తీమ్మా. వీళ్ళు కల్తీ మనుషులు కాబట్టి వాళ్ళ మాటలు కల్తీగా ఉంటాయి, వాళ్ళకి అన్ని పచ్చకామలు, లోకం అంతా పచ్చగా అనిపించినట్టు వీళ్ళు. వాళ్ళ గురించి ఎంత మాట్లాడుకుంటే, ఎంత తక్కువ మాట్లాడుకుంటే మన ఆరోగ్యాలు అంత బాగుంటాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని నాదిండ్ల మనోహర్ తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త కానీ నాయకులు కానీ పడ్డ కష్టానికి ప్రతిఫలం రావట్లేదు అంటున్నారు. సో మీరు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు, ఎంతో దగ్గరగా పనిచేశారు పవన్ కళ్యాణ్కి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? నేను ఒకటి నమ్ముతాను, ఎప్పుడు కూడా ఒకరిపైన విమర్శలు వస్తానంటే మామూలు సింపుల్ లాజిక్ ఏంటంటే మనం ఏ చెట్లో అయితే కాయలు ఉంటాయో వాటికి ఎక్కువ రాళ్ళు పడుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏమంటే నాకు తెలిసి మనోహర్ గారు నేను చాలా దగ్గర నుంచి చూశాను, ఇప్పుడు కాదు కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి కూడా
ఆయన ఒక మాట జారే మనిషి కాదు, చాలా వాల్యూడ్గా చాలా వెయిట్గా మాటలు మాట్లాడే వ్యక్తి మనోహర్ గారు. ఒకప్పుడు చిరంజీవి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను శాసనసభ ఫస్ట్ అప్పుడే మాకు అలవాటు అయింది. ఎంత హుందాగా ఉండేటోడు, ఎంత హుందాగా సభను నడిపించేవాడు అంటే మనోహర్ గారు. హీఈస్ అన్ జెంటిల్మెన్ ఇన్ పాలిటిక్స్. ఇవి ఈరోజు పాలిటిక్స్లో అయితే ఇంకా అలా మనోహర్ గారు ఉండడం వల్లే ఎవరో కొందరన్నా ఇంకా కొంచెం పద్ధతిగా ఉండారేమో అనిపిస్తుంది. అంత పద్ధతైన మనిషి, ప్యూర్ జెంటిల్మెన్. ఒక మనిషి చాలా నేర్చుకోవచ్చు, రాజకీయ నాయకుడు అనే కాదు, ఒక మనిషి కూడా ఎలా మెలగాలి. నేను చాలాసార్లు అడుగుతున్నాను, సార్ ఎట్లా సార్ మీకు ఇంత ఓపిక ఉంటుంది, అంత ఓపిక్గా పనిచేస్తారు. నేను చాలాసార్లు ఆయనతో పాటు పనిచేశాను కాబట్టి మార్నింగ్ 7:00 వెళ్ళిన, నైట్ 9:30-10 వరకు కూడా సార్ టైం అవుతాను సార్ అంటే ఉండి చూసేసి వెళ్దాం అంటాడు. అంటే ఫుల్ ఫైనల్ అవుట్పుట్ చూసే వరకు ఆయన వెళ్ళడు. ట్రూ హార్డ్ వర్కర్. పవన్ కళ్యాణ్ గారికి చెప్పకుండా ఏ డిసిషన్ మనోహర్ గారు తీసుకోరు. అంత తూచేత మేమన్నా కొంచెం డిసిప్లిన్ ఉండదు, కానీ పవన్ కళ్యాణ్ మనోహర్ గారు ఒకళ్ళు చెప్పాలంటే మేమంతా ఫాలోవర్స్ అంటాం, కానీ మనోహర్ గారు వయసులో పెద్దోళ్ళని కూడా ఆయన మా పవన్ కళ్యాణ్ గారిని చాలా గౌరవిస్తారు. చాలా ఆయన పర్మిషన్ లేకుండా కానీ ఆయనకు తెలియకుండా కానీ ఏ మాట మనోహర్ గారు మాట్లాడరు. చాలా జాగ్రత్తగా అంత కష్టపడే మనిషి జనసేన పార్టీలో ఉండడం, అంత మంచి జెంటిల్మెన్ మాతో మేము పనిచేయడం కానీ, ఆయన చెప్పిన పనులు మేము చేయడం కానీ మాకు ఇచ్చే సంతృప్తి చాలా ఉంటుంది. మనోహర్ గారు జనసేన పార్టీలో ఉండడం జనసేన పార్టీకి చాలా పెద్ద సెట్. ఆయన అంత పని చేస్తున్నారు కాబట్టి వీళ్ళు మిగతా పార్టీల వాళ్ళు అట్లాంటి మనిషిని మనం ఏదో ఒక మనస్పర్తలు తెస్తే జనసేన పార్టీ వీక్ అవుతుందనో లేదో జనసేన పార్టీలు ఇచ్చేయాలనో వాళ్ళు కావాలని చేస్తుంటారు. ఎందుకు మొన్న కూడా మనోహర్ నాగబాబు గారు తెనాలికి వెళ్ళినప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఈవెన్ మనోహర్ గారిని పవన్ కళ్యాణ్ గారే కాదు, చిరంజీవి గారు కూడా చాలా గౌరవిస్తారు, నాగబాబు గారు కూడా చాలా గౌరవిస్తారు. ప్రతి జన సైనికుడు నిజాయితీ పరుడైన జన సైనికుడు. అంటే కొందరు ముసుగులో మాట్లాడుతూ ఉంటారు, ఇప్పుడు జనసేన వదిలిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు మనోహర్ గారి పైన మొన్నేయడం. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ తిట్టినారనుకో జనాలు యాంటీ వస్తుంది, పవన్ కళ్యాణ్ తిడితే జనాలు యాంటీ వస్తుంది, వాళ్ళకుండే ఫాలోయింగ్ పోతుంది. మనోహర్ గారిని తిడితే ఏదో బూచి చూపించినట్టు అవుతుంది. అంతే తప్ప మనోహర్ గారు పాపము చాలా కష్టపడి పనిచేస్తారు. రాజకీయాలు ఇంకోటి ఏమంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా అవకాశాలు వస్తాయి. ఇప్పుడు నాకంటే చాలా జూనియర్స్కి చాలా త్వరగా అవకాశాలు వచ్చినాయి, నాకు లేట్గా వచ్చింది. అదే మన తలరాత, మనం ఏం చేయలేము. అంటే ఇంకోటి ఏమంటే మనం పాజిటివ్గా అనుకోవాలనుకుంటే సక్సెస్ బిరన్న వస్తే దానికి అంత కిక్ ఉండదు, అదంత మంచి సక్సెస్ కాదు. కొంచెం లేట్గా వస్తేనే దానికి ఒక కిక్ ఉంటుంది. కష్టపడి సంపాదిస్తేనే కష్టపడి సంపాదించిన మనం తినే ఫుడ్ అది ఇచ్చిన సాటిస్ఫాక్షన్ ఫ్రీగా వచ్చే ఫుడ్లో ఉండదు. అండ్ మాకైతే నా కష్టానికి తగిన ఫలితం వస్తే చాలు, ఏ పదవి వచ్చినా కూడా దానికి నేను జస్టిఫై చేసే కెపాసిటీ నాలోకి వచ్చినాక అది రావాలని నేను కోరుకుంటాను. ఓకే సార్, మరి మీరు మదనపల్లిలో చూసుకుంటే పాదయాత్రలు చేశారు, ధర్నాలు చేశారు, నిరాహార దీక్షలు, ప్రజల సమస్యల పైన పోరాడారు. సో ఒకవేళ ఇన్ కేసు టీడీపీ పర్సన్కి కనుక ఎమ్మెల్యే సీట్ వస్తే మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? అంటే ఒకవేళ సపోర్ట్ చేస్తారా, లేదా మీరు ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనుకుంటున్నారా సార్? పవన్ కళ్యాణ్ గారు అతిశయోక్తిని అనుకోవద్దండి. అసలు నేను పరమేశ్వరుడు సాక్షి చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు బాయిలో పోయి దూకమన్నా దూకుతా, ఎవరైనా చంపేమన్నా చంపేస్తా. పవన్ కళ్యాణ్ గారి వర్క్ ఆయన ఏం చెప్తే అది చేస్తా. నాకు ఎమ్మెల్యే కావాలని ఉంది, ఖచ్చితంగా కావాలని ఉంది, కానీ అది ఆయన పవన్ కళ్యాణ్ గారు పెడితే అవుతా, లేదా ఆయన ఏం చెప్తే చేస్తా, కానీ జనసేన పార్టీలోనే ఉంటా. ఆయన ఏమి ఇవ్వని ఏమి ఇవ్వకపోని, ఇప్పుడు ఇది కూడా ఇవ్వకపోయినా కూడా నేను జనసేన పార్టీ నుంచి పక్కకు పోను. నాకేంటంటే నేను ఎప్పుడు కష్టపడగలుగుతా. నేను ఫస్ట్లో చెప్పినట్టు మీకు కుల మత ప్రాంత ప్రస్తావన లేని, అవినీతి లేని రాజకీయం, మనకు ఒక క్యారెక్టర్, ఒక గౌరవంతో పనిచేయగలిగే ఏకైక పార్టీ జనసేన పార్టీ. మేము ఎథిక్స్ కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం, జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం, పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం జనసేన రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం మేము. సో మాకు ఎక్కడ తిరిగి పదవులు వీటికంటే కూడా ఆ బౌండ్, ఆ ఒక సిద్ధాంతంలో పోతాడామా లేదా, మన జర్నీ కూడా బాగుందా లేదా, గెలిచినామా లేదా అనేది కాదు, ఆ జర్నీ కూడా బాగుండాలనేది మా సిద్ధాంతం. ఫలితం అనేది పవన్ కళ్యాణ్ గారు ఆ పరమేశ్వరుడు చూసుకుంటాడు, కష్టం మాత్రం మా చేతిలో ఉంటుంది. ఆయన ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా జనసేన పార్టీ వదిలేదు లేదు, జనసేన పార్టీలోనే ఉంటారు. ఓకే, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఈరోజు మీ జర్నీ చూస్తున్నాము, ఎక్కడ చూసినా కానీ యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు సోషల్ సర్వీస్ కానీ. సో మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఫైనల్గా మదనపల్లి నియోజకవర్గం అనేది కొంచెం మైనారిటీస్, క్రిస్టియన్స్ కొంచెం ఎక్కువ ఉండే నియోజకవర్గం. మనం ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ కూడా పొత్తులో పోతామేమో,
ఒకవేళ బీజేపీ ఉందని అన్నో ఇంకో కారణంతోనో మైనార్టీస్ కానీ క్రిస్టియన్స్ కానీ దయచేసి, ఎందుకంటే కొంచెం యాంటీ ఉంటుంది మైనార్టీస్ కానీ క్రిస్టియన్స్ కానీ కొంచెం యాంటీ ఉంటుంది, కానీ దాన్ని పరిధి దాటరండి. ఎందుకంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది. సో రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మనం కులం మతం ప్రాంతం దాటి మనం ఆలోచించాల్సిన సమయం. సో ఖచ్చితంగా అది నేనవుతానా ఇంకోరు అవుతారా జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి, అది ఎవరన్నా కానీ ఖచ్చితంగా జనసేన టీడీపీ అభ్యర్థికి సుమారు 50,000 తగ్గకుండా మీరు మెజార్టీ ఇచ్చి గెలిపించాల్సిందిగా, అది గాజు గ్లాస్ పైన లేదా సైకిల్ గుర్తు పైన ఎవరు ఉమ్మడి అభ్యర్థి అయితే వాళ్ళ పైన వాళ్ళకు ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఏ పార్టీ కాదు, ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా మేమందరూ బాధ్యత తీసుకుంటాం. మీ ఏదైతే 120 రోజులు నేను సమస్యలు తెలుసుకున్నానో ఇంకా కూడా ఇది ఎలక్షన్స్ వరకు కూడా కంటిన్యూ చేస్తాం. ఎలక్షన్స్ తర్వాత కూడా మేము ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాం, తిరుగుతూనే ఉంటాం మేము. సో ప్రతి సమస్య పైన గెలిచిన ఎమ్మెల్యే ఎంత నేను కావచ్చు ఇంకొకరు కావచ్చు, ఒకవేళ మేము వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా ఖచ్చితంగా మేము బాధ్యత తీసుకుంటాం. మదనపల్లి అభివృద్ధి అనేది మా బాధ్యత. దయచేసి మా పార్టీలతో నిలబడండి, జనసేన టీడీపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించండి. అలాగే రాష్ట్ర ప్రజలను కూడా కోరుకునేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ ప్రతి నియోజకవర్గంలోనూ ఎవరు ఎమ్మెల్యే అయినా కూడా మేము మీతో పాటు ఉంటాం. ఖచ్చితంగా ప్రభుత్వం అండదండలు మేము ఇస్తాం, ప్రభుత్వం ఏదన్నా మీకు అందకపోయినా కూడా అందేలా మేము చూస్తాం, మీ తరఫున మేము పోరాడతాం, మీకు న్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడగలిగేది ఓన్లీ జనసేన తెలుగుదేశం ప్రభుత్వమే. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని స్థాపించే విధంగా మీరు అందరూ దీవించాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు అండ్ అడగంగానే స్టూడియోకి వచ్చారు ఇంటర్వ్యూకి, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, విన్నారు కదా మరి మై ఫోర్స్ మహేష్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు, అలాగే సోషల్ సర్వీస్లో డాక్టరేట్ పొందారు, అవార్డులు పొందారు. మరి ప్రజల సమస్యల పైన పోరాడుతూ ప్రతినిత్యం వాటి సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ మరి జనసేన పార్టీ కోసం వారు నమ్ముకున్న సిద్ధాంతాలు ఆశయాల కోసం మరి వారి వంతు కృషి చేస్తున్నారు. మరి ఇలాంటి ఒక నాయకుడు